वेरी गुड ईवनिंग वेलकम टू प्राइम डिबेट बासरा ट्रिपल आईटी विद्यार्थुल उद्यम रणरंगाने तलपिस्तुंदी 12 डिमांडलतो 3 रोजुलुगा विद्यार्थुलु चेस्तुन्न आंदोलन रोजु रोजुकी तीव्र रूपं दाल्स्तुंदी तम डिमांडलु नेरवेर्चालंटू आंदोलन बाट पट्टिन विद्यार्थुलपै पोलीसुलु लाठीलु झुलिपिंचारु పిల్లలను చూడడానికి వచ్చే తల్లిదండ్రులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు వచ్చిన పేరెంట్స్ ని వెనక్కి పంపించేస్తున్నారు స్టూడెంట్స్ కు మద్దతు తెలపడానికి వచ్చిన సిపిఐ నారాయణ్ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు మరోపక్క ఆందోళన చేస్తున్న విద్యార్థులకు అధికారులు తాగునీటి సరఫరా నిలిపివేశారు క్యాంపస్ పోలీసుల కంట్రోల్లో ఉందని తాగునీరు విద్యుత్ సౌకర్యం పునరుద్ధరించాలని లోపల ఉన్న విద్యార్థులు సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు 3 రోజులుగా విద్యార్థుల ఆందోళన కొనసాగుతూనే ఉంది వర్షంలో తడుస్తూనే విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు విద్యార్థుల వర్సిటీ ప్రధాన గేట్ వైపు దూసుకు రాకుండా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు మరోపక్క ఆందోళన విరమించుకుంటే రిస్ట్ గేట్ చేస్తామని కలెక్టర్ బెదిరించినట్లు స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు కలెక్టర్ విద్యాశాఖ మంత్రి చర్చలతో సంతృప్తి చెందని స్టూడెంట్స్ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ రావాలంటూ డిమాండ్ చేస్తున్నారు అసలు క్యాంపస్ లో ఏం జరుగుతుంది ప్రభుత్వ సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తుందా లేక ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తుందా అన్నది ఈ రోజు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న అంశం బాసర వేరే చెప్పుకోవాల్సిన అవసరం లేదు సాక్షాత్తు సరస్వతీదేవి కొలువైన ప్రాంతంగా బాసర్ని కొలుస్తారు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఆ చదువుల తల్లి ఊడిలో తమ పిల్లల్ని పెట్టితే విద్యాబుద్ధులు వస్తాయి మంచి జరుగుతుందని చెప్పి కోట్లాది మంది మనోభావం సో అలాంటి ప్రాంతంలో ట్రిపుల్ ఐటి విద్యార్థులు ఎన్నో ఏళ్ళుగా సమస్యలు ఉన్నా అవి పట్టించుకోవటం లేదు అక్కడ వీసీ అంశం అనియండి వైస్ ఛాన్సలర్ని కూడా పర్మనెంట్ పోస్ట్ చేయాలని చెప్తున్నారు అయినప్పటికీ కూడా అలాంటి ఉన్నత విద్యా వ్యవస్థ సంస్థలలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు ఎవరి లోపం ఎవరి పాపం ఈరోజు ట్రిపుల్ ఐటి విద్యార్థులకు అక్కడ శాపంగా మారుతుంది ఎన్నో కలలకు అయ్యి ఉన్నత విద్యలు చదువుకోవాలని ఒక మంచి జాబ్ కొట్టాలని ఒక సంకల్పంతో ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన వాళ్ళు ఈరోజు మాకు కనీస సౌకర్యాలు కూడా లేవని చెప్పి తమ ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్ల మీద బయటాయించారు విద్యార్థి లోకం ఈరోజు కన్నెర్ర చేసినా ఇలా ఆందోళన బాట పెట్టినా అది ప్రభుత్వాలకి కానీ సమాజానికి కానీ మంచిది కాదు అన్నది ప్రభుత్వాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఎందుకు ఈ నిర్లక్ష్య ధోరణి వాస్తవంగా వాళ్ళు ఆందోళన వాళ్ళ ఆవేదనలో అర్థం ఉందా లేకపోతే ఇందులో వేరే అంశాలు ఏమైనా ముడిపడి ఉన్నాయా అన్నది ఈనాటి ప్రైమ్ డిబేట్ ఇష్యూ మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు నరేష్ ప్రజాపతి గారు టీఆర్ఎస్ నాయకులు మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు స్వాతి పీడిఎస్యు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు మరి కాసేపట్లో తిరునగర జోష్న గారు ప్రొఫెసర్ మనతో పాటుగా లైవ్లోకి రానున్నారు అలాగే సంపత్ ఓయూ జనసేన విద్యార్థి విభాగ అధ్యక్షులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో రానున్నారు అలాగే వెంకట బల్మూరు ఎన్ఐసియు రాష్ట్ర అధ్యక్షులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అవుతున్నారు అలాగే కొంతమంది పేరెంట్స్ వాళ్ళ వెర్షన్ కూడా మనం తీసుకుందాం అసలు బాసర ట్రిపుల్ ఐటీలో ఏం జరుగుతుంది ఆ ప్రాంతంలో ఎందుకు ఇంత ఆందోళన చెలరేగుతున్నాయి స్వాతి గారు గుడ్ ఈవినింగ్ మీ ఆడియో మ్యూట్లో ఉండటం ఒకసారి చెక్ చేయరా ప్లీజ్ గుడ్ ఈవినింగ్ అండి రైట్ స్వాతి గారు ఏం జరుగుతుంది అక్కడ ట్రిపుల్ ఐటి విద్యార్థులు 3 రోజులుగా ఎందుకు ఆందోళన చేస్తున్నారు సాక్షాత్తు కేసీఆర్ కేటీఆర్ గారే అక్కడికి వచ్చి మా సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్ వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి ఒక కలెక్టర్ చెప్పినా వింటలేదు ఒక డైరెక్టర్ నియమించాలన్న మీరు పట్టించుకోవటం లేదు ఆందోళన రోజు రోజుకి ఉధృతం అవుతున్నది ఇది మంచి పరిణామం కాదు విద్యార్థులు ఒక ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి బాసరా ట్రిపుల్ ఐటీ విద్యార్థులందరికీ కూడా ప్రొటెస్ట్ చేస్తున్న వారందరికీ కూడా పీడిఎస్యు తరఫుగా మేము ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నామండి వాళ్ళ యూనిటీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఈ రోజు కేవలం బాసరా ట్రిపుల్ ఐటీలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యారంగాన్ని పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి వైఖరి ఈ రోజు మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాము కానీ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చాలా యూనిటీతో వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని రైజ్ చేస్తూ బయటికి రావాల్సి వచ్చింది మనం చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా చాలా చిన్న పిల్లలు చెప్పాలంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ అంటే దే ఆర్ జస్ట్ 17 to 20 ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లలందరూ కూడా వేలాది మంది విద్యార్థులు ఈ రోజు రోడ్డు పైనకి వచ్చి కూర్చొని వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను చెప్తున్నారంటే వాళ్ళు మాట్లాడుతూ చెప్తున్నారు గత 5 నెలలుగా మేము రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాము గవర్నమెంట్ ని అప్రోచ్ అయ్యాము అఫీషియల్స్ ని అప్రోచ్ అయ్యాము అయినా పట్టించుకోకపోవడం వల్ల ఈ రోజు మేము రోడ్డు పైనకి వచ్చి కూర్చోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు అట్లాగే ఈ రోజు 3 డేస్ తర్వాత మోర్ దాన్ 8,000 మెంబర్స్ అక్కడ కూర్చొని ప్రొటెస్ట్ చేస్తుంటే
దాదాపు 3 రోజుల వరకు కూడా ఎవరు స్పందించలేదు. ఇప్పటికీ కూడా మీడియా ముందుకు వచ్చి వాళ్ళకి మేమున్నాం మీకు భరోసాగా మీ సమస్యల్ని మేము తీరుస్తామని చెప్పిన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవ్వరు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందండి. ఈ రోజు మీడియా ముందుకు వచ్చి సబితా ఇంద్ర రెడ్డి గారు మాట్లాడుతున్నారు, వాళ్ళన్ని పెట్టినటువంటి డిమాండ్లు అన్ని కూడా ఆ ఫేక్ డిమాండ్లనో లేకపోతే పనికి మాలిన డిమాండ్లని ఆవిడ మీడియా ముందు మాట్లాడుతున్నారు. ఏం డిమాండ్లు పెట్టారండి విద్యార్థులందరూ కూడా? అసలు అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ స్టాఫ్ రిక్రూట్మెంట్ లేదు, చాలా తక్కువ మంది రిక్రూటెడ్ ఫ్యాకల్టీ ఉన్నారు, పర్మనెంట్ వీసీ లేరు, తాగడానికి నీళ్లు సరిగ్గా లేవు, ఫుడ్ సరిగ్గా లేదు. ఈ రోజు మీరు టెక్నాలజీ అని మాట్లాడుతున్నారు, ఆన్లైన్ క్లాసెస్ అని మాట్లాడుతున్నారు, వాళ్ళకి కనీసం ఇంటర్నెట్ సౌకర్యం కూడా అక్కడ లేదు. ఇట్లాంటి చాలా మినిమం బేసిక్ ఫెసిలిటీస్ ఏవైతే కావాలో ఒక కాలేజ్ కి దాన్నే కదా వాళ్ళు అడుగుతున్నారు. అవన్నీ కూడా ఫేక్ డిమాండ్స్ అని పనికి మాలిన డిమాండ్స్ వాళ్ళు పెట్టారు, దాని గురించి మేము మాట్లాడే పరిస్థితి లేదని ఆవిడ మాట్లాడుతున్నారు. మేము క్వశ్చన్ చేస్తున్నాం ఈ రోజు పీడిఎస్యుగా, అసలు ఒక విద్యా సంస్థ, ఒక IIIT విద్యా సంస్థ ప్రాపర్ గా రన్ అవ్వడానికి కావాల్సినటువంటి ఏంటో మరి మీరే చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి దాన్ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాం అని చెప్తున్నటువంటి మీరు అక్కడ మీరు ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేసింది ఏంటో చెప్పాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేవు, తాగడానికి నీళ్ళు లేవు, బేసిక్ ఎమ్యూనిటీస్ ఏమీ లేవని విద్యార్థులు రోడ్డుపైకి వస్తే వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్స్ అన్ని కూడా ఫేక్ డిమాండ్స్ అవుతే మరి అక్కడ పరిస్థితి ఏంటో మీరే చెప్పాలి. కాబట్టి మేము పీడిఎస్యు విద్యార్థి సంఘంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు, ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా పూర్తి మద్దతును తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఇప్పటికైనా స్పందించాలి. వేలాది మంది విద్యార్థులను రోడ్డు పైన కూర్చోబెట్టిన ఘనత మీకే దక్కుతుంది, ఇప్పటికైనా స్పందించి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్, ఓకే. ఏం ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటండి? ఇది ఎప్పటి నుంచి ఈ సమస్యలు వీళ్ళు ఫేస్ చేస్తున్నారు? అసలు ఈ రోజు ఈ 2-3 రోజుల నుంచి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరం వస్తుంది? వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు అన్ని యూనివర్సిటీల్లో ఉన్నాయి, చాలా ఏళ్లుగా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ బాడీ కూడా మాట్లాడుతుంది ఏంటి అంటే ఈ సమస్యలు ఇప్పుడువి కాదు, చాలా ఏళ్లుగా మేము భరిస్తున్నాం. అయితే దీన్ని ఈ సమస్యలను మేము సాల్వ్ చేసుకోవాలన్న దిశగా గత 5 నెలలుగా మేము అప్రోచ్ అవుతున్నాం. అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ని కావచ్చు, ఎవరైతే మన ఇన్ఛార్జ్ వీసీ వైస్ ఛాన్సలర్ ఉన్నారో వాళ్ళని కావచ్చు, మినిస్టర్స్ ని కావచ్చు, మేము అప్రోచ్ అవుతూనే ఉన్నాం. కానీ వాళ్ళు ఏ మాత్రం కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. కనీసం అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే దిశగా కనీసం అడుగులు కూడా పడట్లేదు. కాబట్టే మేము ఈ రోజు రోడ్ల పైకి వచ్చామని చాలా స్పష్టంగా చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు. కానీ ఈ రోజుకు వాళ్ళు వేలాది మంది విద్యార్థులు రోడ్ల పైకి వచ్చినప్పటికీ కూడా ప్రాపర్ గా స్పందించకుండా, విద్యార్థులకు మేము ఉన్నామన్న భరోసా కల్పించకుండా, పైగా ఎవరైతే విద్యార్థులు నోరెత్తి మాట్లాడుతున్నారో వాళ్ళని రస్టికేట్ చేస్తామని కూడా అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ భయభ్రాంతులకు గురిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముందు అలాంటి వాళ్ళని సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లనే సబితా ఇంద్రారెడ్డి గారు ఈ రోజు అంతమంది విద్యార్థులు ఉద్యమం చేస్తూ ఉంటే వాళ్ళని నీరుగార్చే విధంగా, వాళ్ళని అవమానించే విధంగా వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్స్ అన్ని కూడా యూజ్లెస్ డిమాండ్స్ అన్నట్టుగా వారు మాట్లాడుతున్నారు. తక్షణమే ఎడ్యుకేషనల్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారు విద్యార్థులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మీకు చాతనైతే ముందు విజిట్ చేయండి క్యాంపస్ ని. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చేస్తున్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నావో అవి న్యాయమైనటువంటివా అన్యాయమైనటువంటివా అన్నది సెకండరీ. కానీ వేలాది మంది విద్యార్థులు రోడ్డు పైన కూర్చుంటే బీయింగ్ అన్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ డోంట్ యు హ్యావ్ అ రైట్ టు గో అండ్ విజిట్ ద క్యాంపస్? అక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం గాని బాధ్యత గాని ఎడ్యుకేషనల్ మినిస్టర్ కి లేదా? రైట్ రైట్, ఓకే. స్వాతి గారు 1 మినిట్ అండి. రైట్, మనతో పాటుగా సంపత్ కూడా జాయిన్ అయ్యారు, టిఎస్ జనసేన విద్యార్థి విభాగం అధ్యక్షులు. సంపత్ గారు, గుడ్ ఈవినింగ్. మీ వాయిస్ మ్యూట్లో ఉంది, ఒకసారి చెక్ చేయరా ప్లీజ్. సంపత్ వాయిస్ రావట్లేదు ఆడియో ప్లీజ్. మ్యూట్లో ఉంది మీ వాయిస్. రైట్, 1 మినిట్ అండి, నేను మళ్ళీ వస్తాను. మనతో పాటుగా నరేష్ ప్రజాపతి, టీఆర్ఎస్ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. నరేష్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ వర్మ గారు, గుడ్ ఈవినింగ్ అండి. రైట్ నరేష్ గారు, చూస్తున్నాం బాసరల IIIT జరుగుతున్న అంశాలు, 3 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు, అసలు వాళ్ళు ఎవరు చెప్పినా సరే వినలేని పరిస్థితి. అంటే అంత ఆవేదన వాళ్ళలో ఉందేమో, మరి కేసీఆర్ గారు కేటీఆర్ గారు వచ్చి సమస్యలు పరిష్కరించాలంటే ఎవరు హామీలు ఇచ్చినా అక్కడ నెరవేర్చలేదేమో, ఇది మొదటిసారి అయితే అయి ఉండదు కాగా.
ఇంతకు ముందు కూడా చాలాసార్లు జరిగి ఉంటాయి కాబట్టి ఈ హామీలు ఇవన్నీ కూడా ఎవరో పట్టించుకోకపోవడంతో ఇక తాడో పేడో తేల్చుకోవాలని చెప్పి ఈరోజు విద్యార్థులందరూ కూడా పిల్లలు విద్యార్థులందరూ కూడా రోడ్ల మీద బయటాయించే పరిస్థితి ఎండకు మండుతున్నారు వానకు తడుస్తున్నారు అయినా మొక్కవోని ఆత్మస్థైర్యంతో తమ హక్కులు ఏవైతే ఉన్నాయో తమ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చుకోవడానికి వాళ్ళు ఎంత దూరం అన్నా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. దీన్ని చిరికి చిరికి గాలివాన చేయడం మంచిది కాదు అన్నది చాలామంది మాట్లాడే పరిస్థితి. అసలు ఏంటి త్రిబుల్ ఐటీలో జరుగుతున్న అంశాలు ఏంటి, ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుంది అని చెప్పి మీరు ఈరోజు ఎవరైతే విద్యార్థులు అవనియండి వాళ్ళందరితోటి కూడా ఒక చెడ్డ పేరు తెచ్చుకునే విధంగా ఎందుకు వెళ్లాల్సి వస్తుంది? ఇప్పుడు విద్యార్థి సంఘ నాయకులైనటువంటి వారు కూడా ఇప్పుడు స్పందించారు, వారు మాట్లాడారు. మీరు స్పష్టంగా అడిగారు అక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటి, తీర్చాల్సిన ఏంటి, వాడు చేయాల్సినవి ఏంటి అని చెప్పి అక్కడ ఎవరు కూడా దాని పట్టిక సందర్భానుసారంగా ఇది కావాలని చెప్పి ఎవరు నాయకులు చెప్పట్లేరు. ఎంతసేపు కూడా వార్డు డిమాండ్లు పరిష్కరించాలి, వార్డు డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి మాట మాట్లాడుతా ఉన్నారు. ముఖ్యంగా నేను అడుగుతా ఉన్నాను, విద్యార్థుల కంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు రావాలని చెప్పి వాళ్ళకు ఆలోచన విధానం ఉంది. కానీ మన విద్యార్థి సంఘ నాయకులు కూడా ఇది చేయాల్సిన బాధ్యత ఎవరిది, ఇది చూపించి మార్గం చూపించేది ఎవరని చెప్పి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కదా. వారు అన్న మాటలకు కాటు దానికి అనుకూలంగానే వీరాధారకంగా మాట్లాడడం ఏంటంటే, ఈరోజు విద్యార్థి సంఘ నాయకులకు మన సమాజం పట్ల గౌరవం ఉంది, సమాజం పట్ల అవగాహన ఉంది, సమాజం ఎట్లా రావాలో ఎవరి చేతిలో ఉంటుంది, ఎవరి హైరార్కి ఏంటి అనేది మనకు స్పష్టంగా తెలుసు. వీటికి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సింది ఎడ్యుకేషన్ మినిస్టర్. ఎడ్యుకేషన్ మినిస్టర్ స్పందిస్తా ఉన్నారు, కలెక్టర్ గారు ఫలి గారు మూడు సార్లు చర్చలు చేశారు వాటితో. ఆ మూడు సార్లు చర్చల సందర్భంగా వారికి ఉన్న ప్రధాన డిమాండ్లు ఏంటంటే తాత్కాలికంగా మాకున్నటువంటి ప్రజెంట్ గా మాకు చిన్న చిన్న సమస్యలను వాటి పరిష్కరించాలని చెప్పి వారు మాట్లాడారు. వారికి ఉన్న పరిధిలో మొదటిసారిగా ఉన్న సందర్భంలో 10 లక్షలు వెంటనే రిలీజ్ చేస్తా ఉన్నాను, సమస్యని పరిష్కరించడానికి నేను చేసుకుంటా అని చెప్పి మాట్లాడారు. ఆ తర్వాత రెండోసారి మూడోసారి సందర్భంలో 16 లక్షలు రిలీజ్ చేస్తా, ఇంకేదైనా సమస్యలు ఉన్నా కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి ద్వారా లేదా ముఖ్యమంత్రి గారు దాన్ని పరిష్కారానికి కృషి చేస్తానని వారు చెప్పారు. కేటీఆర్ గారు తన ట్విట్టర్ అకౌంట్ లో దీన్ని మీరు చూడండి, దీన్ని పరిష్కరించండి అని చెప్పి సబితేంద్రరెడ్డి గారు చెప్పారు. సబితేంద్రరెడ్డి గారు అధికారులతో సమావేశమయ్యారు. సమావేశమైన తరుణంలో అక్కడ ఉన్నటువంటి సమస్యలు బీసీ కావాలనే డిమాండ్, బీసీ కావాలనే డిమాండ్ ఇన్ఛార్జికి సేతేంది లేదా రెగ్యులర్ బీసీ అయితేంది, వాళ్ళకి వచ్చి నష్టం ఏం జరుగుతూ ఉంది, వాళ్ళకి జరగాల్సినవి జరుగుతున్నాయి కదా, దానికి ఇంత పెద్దగా ఎందుకు చేయాల్సిన అవసరం ఏముందని చెప్పి వారు మాట్లాడారు. దాంట్లో వాళ్ళ ఉద్యమాన్ని నీరు గడిచినట్టు, వాళ్ళ ఉద్యమాన్ని అవమానించినట్టుగా మంత్రి గారు ఏదో చెప్పాలన్నట్టుగా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మనము విద్యార్థి సంఘ నాయకులుగా, మనము దిశానిర్దేశకులుగా మనం చేయాల్సింది అంటే ప్రతిదాని రాజకీయాలతో ముడిపెట్టకుండా, ప్రతిదాని ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా చూడకుండా, ప్రతిదాని ప్రభుత్వాన్ని నరేష్ గారు ఈ అంశం మీద విద్యార్థులు కూడా మాట్లాడారు, రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకేంటి విద్యార్థులకి, మేమేమైనా రాజకీయ నాయకులమా, ఎందుకు మేము రాజకీయాలు చేస్తాం అంటే ఒకరిద్దరు ఎవరన్నా ఉండొచ్చేమో రాజకీయాలు చేసేవారు, ఏదో పాలిటిక్స్ ప్లే చేసేవాళ్ళు అన్ని సంస్థల్లోనే ఉంటారు కాబట్టి ఇలాంటి విద్యా సంస్థల్లోని కూడా ఉంటారు, అది అందరికీ మనకు తెలిసిన విషయం. కానీ ఇన్ని వందల మంది ఇంత పెద్ద ఎత్తున రాజకీయం చేయడానికి ఆందోళన చేసే అవసరం ఉంటుందా, వాళ్ళ పేరెంట్స్ వచ్చి కూడా ఈ రాజకీయాల్లో పాల్గొనే అవసరం ఉంటుందా? నేను విద్యార్థులు రాజకీయం చేస్తుందని చెప్పట్లేదు వర్మ గారు. విద్యార్థులు తన అవసరాలకు ఎంత మేరకు ఎంత శక్తి మేరకు చేయాలనేది వారు ఆలోచించిన విధానం ఉంది. దాన్ని ప్రభుత్వాలు అర్థం చేసుకొని దాన్ని సవరించుకునే క్రమంలో దాన్ని అర్థం చేసుకొని దాన్ని ఏ రకంగా అయితే పరిష్కార దిశగా ముందుకు పోతున్నప్పుడు ఆ విద్యార్థుల సమస్యల్ని పరిష్కారం కాకుండా వారి ఆవేశాన్ని తగ్గియకుండా వారి ఆవేశానికి ఇంకా కొంచెం పోసే విధంగా, అగ్నికి ఆజ్యం పోసే విధంగా ఈ విద్యార్థి సంఘ నాయకులు పార్టీ నాయకులు వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి దాన్ని పెద్ద చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా యూనివర్సిటీలో విద్యార్థులు వాళ్ళు అడగడం తప్పేం లేదు, వారి హక్కులు కావాలి తప్పేం లేదు, వారికి వసతులు కావాలని అడగడం తప్పేం లేదు. దీన్ని ప్రభుత్వం ఎక్కడ నెగిటివ్ తీసుకోవట్లేదు. వారికి కావాల్సిన ఏదైతే అవసరాలు ఉన్నాయో అవి తీర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, మంత్రి గారు సిద్ధంగా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. దాన్ని ఎంత త్వరగా చేసుకోవాలనే ప్రయత్నం చేయాలి తప్ప ఈ వేడిని ఎక్కువ లాగాలి, ఎక్కువసేపు ఈ వేడిని ఉంచాలి, ఏదో బాసలు జరిగిపోతుంది, ఏదో విద్యార్థులు ఏదో చేయబోతా ఉన్నారు అని చూపించే ప్రయత్నం చేయకుండా ప్రభుత్వాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము విద్యార్థుల కోసము 200 గురుకుల పాఠశాలలు పెట్టి విద్యార్థులని పేదరికంలో ఉన్నటువంటి వాటిని 120,000 ఒక్కొక్క విద్యార్థికి పెట్టి ఈరోజు విద్యార్థిని చదివిస్తున్న క్రమం మనం చూస్తా ఉన్నాం. గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు, గతంలో ఏ ప్రభుత్వం కూడా
నా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద విదేశాలకు పోతా అంటే 20 లక్షల రూపాయలు 100% సబ్సిడీతో ఎవరు ఇయ్యలే, కానీ మన ప్రభుత్వం ఇస్తా ఉంది. అట్లాంటి వాటిని నరేష్ గారు